కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ను ప్రకటించిన ఈ పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జనసేన పార్టీ జనయువత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుడు దానం శేషారావు మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో దిగువ మధ్యతరగతి ప్రజలు ఇళ్లల్లోని పరిమితం కావడం వల్ల పనులు లేక ప్రజలు నిత్యావసరాల సరుకులకు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి తమ వంతు సహకారంతో ఆలోచన చేసి ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ యువకులు జనయువత అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్కొట్టినటువంటి నేపథ్యంలో చాలామంది బయట తీరడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు కానీ చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ధర్మరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే జనయువత అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవలం కొంతమంది బయట నిరుపేదలకి ఈరోజు ధర్మరం ప్రజలందరికీ నిత్యావసర కూరగాయలు ఇంటింటికి పంచి వాళ్ళ దయ గురించి ఆడుకుంటున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన దాసం శాస్త్ర గారిని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్కొట్టినటువంటి నేపథ్యంలో చాలామంది బయట తీరడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు కానీ చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ధర్మరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే జనయువత అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవలం కొంతమంది బయట నిరుపేదలకి ఈరోజు ధర్మరం ప్రజలందరికీ నిత్యావసర కూరగాయలు ఇంటింటికి పంచి వాళ్ళ దయ గురించి ఆడుకుంటున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన దాసం శాస్త్ర గారిని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం.